తీర్చలేని ఆయన రుణాన్ని మరి మనం ఏ విధంగా కూడా తీర్చలేము, కానీ మన హృదయం ద్వారా ఆయనకు థ్యాంక్స్ చెప్పడం ద్వారా, కృతజ్ఞత అర్పణలు స్తుతులు చెల్లించడం ద్వారా కొంతైనా మరి ఆయన రుణాన్ని మనం తీర్చుకోవచ్చు. కాబట్టి సాయంకాల సమయంలో ప్రత్యేకమైన సాయంకాల మరి థ్యాంక్స్ గివింగ్ కూడికకు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. నిజంగా ఈరోజు నా దేవుడు మా కుటుంబంలో మరి ఎంతో ఆనందకరమైన కార్యాన్ని జరిగించి, మరి ప్రార్థించినప్పుడు అలనాడు హన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో, మరి దేవుడు మాకు రెండవ సంతానముగా మాకిచ్చిన కుమారుని బట్టి కూడా నేను ఆ విధంగానే దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభా మాకు ఒక కుమారుణ్ణి కనుక మాకిస్తే నీ సేవలో ఆ కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తాము, చిన్ననాటి నుండే మరి నీ యొక్క గొప్ప వరాలతో నీ జ్ఞానమునిచ్చి బిడ్డను నీలో పెంచండి అని మరి ప్రార్థన చేశాము. దేవుడు మేము ఏ విధంగా అయితే ప్రార్థన చేశామో, ఏదైతే ఆశను మా మదిలో కలిగి ఉన్నామో, దేవుడు అటువంటి కార్యాలు మా జీవితాల్లో చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నిజంగా 2015 సంవత్సరంలో ఫిబ్రవరి 23 మా మ్యారేజ్ అయింది. మరి ఆయన 3వ రోజు నుండి మరి దేవుని సేవలో విరివిగా కొనసాగడానికి, దేవుని సేవలో మరి వాడబడడానికి దేవుడు మా ఇరువురిని ఎన్నుకొని అప్పటి వరకు ఒంటరిగా సింగిల్గా ప్రభు సేవలో మరి విరామం లేకుండా మరి తిరుగుతున్నారు దేవుని సేవకులు. అయితే సాటి అయిన సహకారాన్ని దేవుడు మరి నన్ను సేవకుని అనుగ్రహించి ఇరువురము దేవుని సేవల ముందు కొనసాగడానికి ప్రభు కృప చూపారు. ఒక మాట చెప్తే మరి మీరు ఆశ్చర్యపోతారేమో, ఎవరైనా మ్యారేజ్ డే రోజున, మ్యారేజ్ పెళ్లి రోజు, అదేవిధంగా ఎంగేజ్మెంట్ చేసుకునే రోజు ఎవరైనా మీటింగ్కి వెళ్తారండి, కానీ దేవుని సేవకులు మరి హైదరాబాద్లో ఒక హోటల్లో మా ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికే చాలా తొందర పెడతా ఉన్నారు, త్వరగా అయితే నేను మీటింగ్కి వెళ్ళిపోవాలని. నాకు అర్థం కాల ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు, ఎందుకు అంత ఫాస్ట్గా చేయమని అడుగుతున్నారు అనుకున్నాను. అయితే మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయింది. అయిపోగానే మరి అత్తమ్మ 2 ముద్దలు తినిపించారు తన కొడుకుకి, పాలిమన్యల్ గారికి. మరి గబగబ తిన్నారు, తిని సూట్ కేసు సర్దుకొని మరి మీటింగ్కి వెళ్ళిపోవాలి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి మరి ఆ మీటింగ్లో పాల్గొనవలసి ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఎవరైనా ఒక్కరోజైనా కేటాయిస్తారు కదా పర్సనల్ లైఫ్కి, మరి దేవుని సేవ ఎంగేజ్మెంట్ రోజు కూడా మరి ఈ విధంగా వెళ్ళాలనుకున్నాను. కానీ ఆ తీర్మానం అటువంటిది, దేవుని సేవలో మరి ఒప్పుకున్నారు అంటే దేవుని కొరకు వెనక అడుగు వేయని జీవితాలు. నిజంగా దేవుని కొరకు అర్పించుకున్న జీవితం ఎంత గొప్పది. కాబట్టి దేవుడు ఆ నమ్మకాన్ని బట్టే ఇంతవరకు ఇంత కృపలను అనుగ్రహిస్తూ దేవుడు ముందు కొనసాగింపు చేస్తున్నాడు. అయితే ఎంగేజ్మెంట్ అయిన నెలలోనే మరి దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరంగా మా వివాహము జరిగించి మరి రాజమండ్రిలోనే ఘనంగా వైభవంగా మరి వివాహం జరగడానికి ప్రభు కృప చూపారు. అనేక మంది దేవుని సేవకులు, మరి అది పెళ్ళని నేను అనను, ఒక మహాసభల్లాగే జరిగింది. చాలామంది పాల్గొనుకున్నారు. నైట్ టైం అయితే ఎక్కువ మంది రాలే. మరి అన్నయ్య మరి జాన్ వెస్లీ గారి వివాహం ఎలాగో పగలు జరిగింది. నేను నైట్ టైం చేసుకుంటే బాగుంటుంది, నైట్ మరి లైటింగ్స్ అవన్నీ బాగుంటాయన్న చిన్న ఆశ. అయితే మరి నైట్ టైం మా వివాహం జరిగింది, అంత ఎక్కువ రాలే అనుకున్నాం. కానీ ఆ రాత్రికాల సమయంలో కూడా కొన్ని వేల మంది మరి మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. మరి ఎంతగానో ఆశతో వచ్చి మమ్మల్ని దీవించారు. నిజంగా దీవెనలు ఆ ప్రార్థనలే ఈరోజున మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎంతోమంది దేవుని సేవకులు, దేవుని బిడ్డలు మరి వారి కుటుంబం కొరకే కాదు, మమ్మల్ని కూడా ఒక కుటుంబంగా భావించి ఈ పరిచర్యను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రార్థనలో మరి వారు చేస్తున్న ప్రార్థనలే, ఈరోజున మీరు చేస్తున్న ప్రార్థనలే గొప్ప శక్తి, గొప్ప పునాదులుగా మరి ఈరోజున ఈ పరిచర్యలో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారంటే, మరి సేవ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక మరి ఊరికి వెళ్ళాలి, ఏదో ఒక మీటింగ్కి, మరి మంత్కి సరిపడ మొత్తం డేట్స్ ముందుగానే మరి ఆక్యుపై అయిపోయేవి, ముందుగానే డేట్ ఫిక్స్ అయిపోయేతా ఉండేవి. ఒక్కొక్క రోజు నన్ను ఇంటి దగ్గర ఉంచేసేవారు, మరి దేవుని సేవకులు ఒక్కరే ఒంటరిగా వెళ్తూ ఉండేవారు. మళ్ళీ నెక్స్ట్ డే నిన్న ఇంట్లో ఉన్నావు కదా, మరి ఈరోజు ఇద్దరం వెళ్దాం పదా అని ఆ విధంగా ప్రతిరోజు దేవుని సేవలో నిజంగా విరామం లేకుండా సేవ చేయడానికి దేవుడు చిన్నతనంలోనే మమ్మల్ని లేపుకున్నారు. అయితే
అతి త్వరలోనే దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మొదటగా కుమార్తెను మాకు అనుగ్రహించారు. మీకు అందరికీ తెలుసు శ్రేష్ట జాయిస్. అదేవిధంగా మరల సంవత్సరము తర్వాత దేవుడు మరల ఒక గొప్ప బహుమానం అని నేను చెప్తాను. ఒక కుమారుని ఇవ్వండి ప్రభా అని నేను ప్రతిరోజున ప్రార్థన చేసేదాన్ని. మొదట కుమార్తెనిచ్చారు. మరి ఫస్ట్ అయితే మేము అడగలేదండి ప్రభా, మీరు ఎవరిని ఇస్తే వారిని మేము యాక్సెప్ట్ చేయడానికి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ప్రభా. మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారిని అనుగ్రహించమని ప్రార్థన చేశాము. అయితే మరల రెండవసారి మరి వెస్లీ గారికి, బావగారికి కూడా కుమార్తె అని తెలియగానే ఒక ఇంత ఆశ, ఒక చిన్న బాబు, మరి కుటుంబంలో ఒక కుమారుడు వారసుడు ఉంటే బాగుంటుందన్న ఆశతో నేను అడిగాను. పాల్గారు అయితే ఎవరైనా పర్లేదన్నారు నిజంగా, కానీ నాకైతే ఆశ ఉండేది ప్రభా కుమారుని ఇస్తే కనుక నీ సేవకే కదా, మరి రాబోయే తరాలకి మరి ఈ కుటుంబం నుంచి నువ్వెంత మరి గొప్ప సేవకులను లేపుకున్నావు. మామయ్య గారు కానివ్వండి, మరి దేవుని సేవకులు వేస్లీ గారు, పాల్ గారు, షకీనా గ్లోరీ గారు, అద్భుతమైన కుటుంబం అయ్యా. ఈ కుటుంబం నుండి ఫర్దర్గా సేవ చేయడానికి మరి ఒక ఆయుధం కావాలి, ఒక వెపన్ లాంటి మరి వ్యక్తి కుటుంబం నుండి లేవాలి. నువ్వు ఇస్తావు ప్రభా అని నమ్మకంగా ఆశతో అడిగాను. మరి పైన మేముంటున్న ఇంట్లో పైన చర్చ్ ఉండేది, ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు వెళ్ళిపోతారా అందరూ, మరి వెళ్ళిపోతే నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతూ ఉండేదాన్ని. అయితే ఉదయకాలం నేనే లేచి అత్తమ్మ అక్కడ కూర్చున్న వారు గేట్ దగ్గర కూర్చొని కాఫీ తాగడము, వచ్చిన వారికి ప్రార్థనలు చేయడం, కౌన్సిలింగ్ చేయడం ఉదయం నుండే స్టార్ట్ చేస్తూ ఉండేవారు దేవుని సేవకురాలు. అయితే అత్తమ్మ ఉన్నంతసేపు నేను లోపల ఉండేదాన్ని, ఎందుకంటే పైకి ఎక్కనిచ్చేవారు కాదు నన్ను. అయితే అత్తమ్మ వెళ్ళిపోవడం చూసేదాన్ని. అత్తమ్మ మరి కాసేపు అక్కడ కూర్చొని మరి లోపలికి వెళ్ళేవారు స్నానాలకని, లోపల పనులకు వెళ్ళిపోయేసరికి మరి పైకి వెళ్ళేదాన్ని, ఎందుకంటే స్టెప్స్ ఎక్కనిచ్చేవారు కాదు, మళ్ళీ తిడతారేమో అని. వారు లోపలికి వెళ్ళిపోగానే మెల్లిగా ఎవరు కంటపడకుండా మెల్లిగా స్టెప్స్ ఎక్కి మరి దేవుని మందిరంలోనికి వెళ్ళి, నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడిగాను ఆయన పాదాల మీద పడి, ప్రభా నువ్వు ఎస్తరి జీవితంలో కార్యం చేశావు, అన్న జీవితంలో నువ్వు కార్యం చేశావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని అడిగినప్పుడు దేవుడు మరి ఎంతో అద్భుతమైన కుమారుణ్ణి మరి మా కుటుంబంలో దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుమారుడు అని తెలియగానే కుటుంబంలో అందరికీ ఉన్న సంతోషము మాటలో చెప్పలేనిది, ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కుటుంబంలో వారసుడు ఉండాలని. అయితే ఆదివార దినముననే మా ఇద్దరు పిల్లలు కూడా మరి సండే రోజే జన్మించారు. మరి పాప అయితే రెయిన్బో హాస్పిటల్లో హైదరాబాద్లో జన్మించింది, కానీ బాబుకు మాత్రం రాజమండ్రిలోనే ఉండిపోయాను. అత్తమ్మ వాళ్ళే అన్ని చూసుకునేవారు చక్కగా, మమ్మీ డాడీ కూడా రాలేని పరిస్థితి, వారికి సేవ ఉండడం మూలాన. అయితే సండే రోజు అత్తమ్మ నన్ను తీసుకొని వెళ్ళారు. అమ్మ, అత్తమ్మ నాకు కొంచెం ఏంటో పెయిన్గా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఆ ముందు వారంలోనే ఫాల్స్ పెయిన్స్ లాగా నాకు వచ్చాయన్నమాట, చాలా నొప్పి అనిపిస్తే మరి హాస్పిటల్కి వెళ్ళాము, ఇవి అప్పుడే పెయిన్స్ కాదండి ఇంకా టైం ఉందని చెప్పారు. అయితే అందరు మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయారు. ఇంటి దగ్గర డెలివరీ అయిపోయిందేమో, కుమారుడు పుట్టారేమో అనుకుని అందరు సంతోషించారు, కానీ అది ఫాల్స్ పెయిన్స్ అని తెలిసింది. మళ్ళీ చక్కగా ఇంటికి వచ్చి నేను టేబుల్ దగ్గర కూర్చొని తింటా ఉన్నాను, అందరు షాక్ అయ్యారు అదేంటి డెలివరీ అవ్వలేదా అని. మళ్ళీ ఓ 1 వీక్ తర్వాత ఒక ఆదివారం దినమున ఉదయాన్నే అందరం రెడీ అవుతా ఉన్నాం దేవుని మందిరానికి ఆరాధనకు. అత్తమ్మ కూడా రెడీగానే ఉన్నారు. ఆదివారం దినమున ఉదయం 6 గంటలకే మరి సిద్ధపడి కూర్చుంటారు, మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటారు ఎవ్రీ వారం, ప్రతి వారం. అయితే ఆ రోజు కూడా టైం అవుతుందమ్మా రెడీ అవ్వండి అని చెప్తానే ఉన్నారు. అయితే అత్తమ్మ ఎందుకో నాకు అన్ఈజీగా ఉంది, ఎందుకో భారంగా అనిపిస్తూ ఉంది అని అంటే, అదేదో హాట్ డ్రింక్ ఏదో ఇచ్చారు తాగమని, అది తాగినా పెయిన్స్ మాత్రం తగ్గట్లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి త్వర త్వరగా చెకప్ చేయించుకొని మరలా జాయిన్ అయిపోదాము, దేవుని ఆరాధనలో పాల్గొందాము అన్న ఉద్దేశంతో మరి బయలుదేరుతున్నాము. మరి ఎందుకు ఉన్నట్టుండి దేవుని సేవకులు పాల్గొని నన్ను పిలిచారు, అమ్మ ఒకసారి వస్తావా అని చెప్పేసి. మరలా కారు దిగి ఇంట్లోకి వచ్చాను. దిగి రాగానే మరి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ మరి మోకరించి నా మీద చేతులుంచి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి మోకరించి ప్రార్థన చేసి ఏదైతే అది అవుతుంది, డెలివరీ అయితే మరి ఉండిపోదు, కానీ ఒకవేళ అవ్వకపోతే కనుక వెంటనే మరల చర్చికి వచ్చేసేయండి డైరెక్ట్గా అని చెప్పారు. అలాగే అండి అని నేను వెళ్ళాను. మరి వెళ్ళిన వితిన్ 30 మినిట్స్లో అండి
వెళ్ళిన హాఫ్ అన్ అవర్లోనే దేవుడు గొప్ప కార్యం. అసలు నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా కాంప్లికేషన్స్, చాలా భయపడిపోయాను, కొంత భారంగా ఉండింది, రెండోది కూడా ఎలా ఉంటుందో అని భయపడ్డాను. నాకు నిజంగా దేవుడు ఎంత గొప్ప శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడంటే ఆ రోజున మరి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళగానే త్వర త్వరగా చాలా టైం వచ్చేసింది, ఇంకా లేట్ చేయకూడదని చెప్పేసి మరి వెంటనే మరి రూమ్లోకి తీసుకువెళ్ళడము, లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి మరి 30 మినిట్స్లో ఆల్మోస్ట్ 1 అవర్లో మొత్తం అయిపోయిందండి. మరి చెరి బాబుని, జోసెఫ్ ఆశ్రయిని దేవుడు మాకు ఒక బహుమానంగా ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మా అత్తమ్మ పడుతున్న సంతోషానికి మరి నేను మాటలో చెప్పలేను, నాకు అన్నీ వినపడతానే ఉన్నాయి. నిజంగా అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, తను ఎలా ఉన్నారో చూసుకోవట్లేదు. నిజంగా ప్రభా, నిజంగా ఒక వారసు నేను మాకు ఇచ్చావు మా కుటుంబంలో. నిజంగా చాలా సంతోషించారండి. ఈవెన్ బావగారు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ ఫోన్ చేసి చెప్పేవారు మా ఇంట్లో ఒక కుమారుడు, మా ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడని అందరికీ షేర్ చేయడం నేను విన్నాను. నిజంగా కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఇదేదో గొప్పతనం అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఈరోజు నా బిడ్డ పట్ల చూపుతున్న కృప చాలా గొప్పది. నిజంగా అడిగిన విధానంగానే చిన్ననాటి నుండే ఎన్నో గొప్ప కృపలండి. నిజంగా ఇంత చిన్న బిడ్డ మనసులో ఎన్ని తలంపులు ఉంటాయా అని ఆలోచన మాకు కలుగుతూ ఉంటుంది. ఎంతో ఆయన వేసే క్వశ్చన్స్ కానివ్వండి, ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు మనం చెప్పలేము ఒక్కొక్కసారి. అటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ప్రార్థనకి ఒక ఇంత లేట్ అవుతుందంటే మమ్మీ ఈరోజు మరి ప్రేయర్ చేసుకోమా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతూ ఉంటాడు, రిమైండ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మేము ప్రార్థనలో కూర్చున్నామంటే చక్కగా డ్రెస్, మరి డ్రెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, చక్కగా బట్టలు ధరించి వచ్చి ప్లేట్స్ ఉంటే ప్లేట్స్, ఆయన చేతిలో ఆ టైంలో ఏది కనబడితే అది తెచ్చి వాయిద్యంలాగా వాయిస్తూ, మమ్మీ ఇంకొక పాట పాడు మమ్మీ, మమ్మీ ఇంకొక పాట పాడు మమ్మీ, ఆయనకు నచ్చిన పాటలు కూడా చెప్తూ మరి ఎంతో చక్కగా వాళ్ళు కూడా దేవుణ్ణి ఎదగడము నిజంగా దేవుని గొప్ప మహాకృప అని నేను చెప్తాను. అయితే ఈ రోజున ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా మరి 4వ బర్త్డే, 4 సంవత్సరాలు దేవుడు తన మహాకృప చేత కాచి కాపాడి, మరి మొన్నటి వరకు 3rd వేవ్ అన్నారు, పిల్లలకు వస్తుందన్నారు. నిజంగా మేము ఎన్ని మాటలు వింటున్నా మేము చేస్తున్న పని ఒక్కటే ప్రార్థన, ప్రభా మా బిడ్డలను రక్షించండి, మా దేశాన్ని రక్షించండి. ఎంతోమంది కాల్స్ చేసి మరి మా బిడ్డలకు టెంపరేచర్ పెరుగుతూ ఉందండి అని చెప్తా ఉన్నప్పుడు వారి కోసం ఎంతో భారంగా ప్రార్థన చేసేవాళ్ళము. మరి ఎవరికైనా బిడ్డలు బిడ్డలే కాబట్టి ఆ తల్లిదండ్రుల పెయిన్ ఎలాగుంటుందో మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. అదేవిధంగా మా పిల్లలను బట్టి మరి మా హోల్ ఫ్యామిలీ 7 మెంబర్స్ మనవాళ్ళని మరి మా కుటుంబంలో పిల్లలని దేవుడు అనుగ్రహించారు. అత్తమ్మ మామయ్య కూడా, మమ్మీ డాడీ కూడా చాలా ఆనందిస్తారు బిడ్డలను బట్టి. చిన్ననాటి నుండి ఎన్నో యాక్టివిటీస్, మరి చిన్న పిల్లలకు ఎంతో ఇన్స్పిరేషన్గా వారు చెప్పే మాటలు, యాక్షన్స్, మరి సండే స్కూల్ స్టోరీస్, పాటలు ఎంతో అద్భుతంగా మరి చిన్ననాటి నుండే దేవుని కృపలో ముందుకు కొనసాగడానికి ప్రభు కృప చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా మరి మా కుటుంబం గురించి ప్రాముఖ్యంగా దేవుని మరి సేవలో కొనసాగాలని మాకు ఇచ్చిన బహుమానమైన జోసెఫ్ ఆశ్రయ గురించి ప్రార్థన చేయాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక. మేము ఏ రోజు గర్వపడలేదండి, మాకు మగ సంతానాన్ని దేవుడు ఇచ్చాడు, బాబునిచ్చాడని మాకు ఎవరైనా ఒకటే, కానీ ఒక్క చిన్న ఆశ అయితే ఉండేది, ఒక వారసునిగా నీ సేవ చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభ, ఇవ్వమన్నప్పుడు దేవుడిచ్చాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని మేము కోల్పోకుండా బాబుని దేవుని ఆధ్యాత్మికతలో, ప్రార్థనలో, వాక్యంలో పెంచాలన్నది మా యొక్క ఆశ. ప్రతిదినం నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభ జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, పిల్లలను ఎలా పెంచాలో నీ కృపనివ్వండి, వాడి కుడికి ఎడమకు తొట్టిల్లకుండా ఎలా పెంచాలో మా జ్ఞానం అయితే సరిపోదు, మా శక్తి సరిపోదు, కాబట్టి నీవే మా బిడ్డలను నడిపించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలు మా మీద ఉన్నాయి, దేవుని కృప మా మీద ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి చిన్ని మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న మాట చదివిన తదుపరి చిన్న పాట ద్వారా దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. 65వ కీర్తన.
జీవితంలో దేవుడు మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. సంవత్సరమంతా తన కాపుదలను తన దయాన్ని కిరీటాన్ని బిడ్డ మీద ఉంచి ఒక కానుకగా మరొక నూతన సంవత్సరాన్ని దేవుడిచ్చినందుకు ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. కాబట్టి ఇంకను బాబు కొరకు ప్రార్థన చేయండి. మీ అరుదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో చిన్న పాట ద్వారా దేవుని నామాన్ని కనపరచాలని ఇష్టపడుతున్నాను. తద్వారా వెంటనే దేవుని సేవకులు కొన్ని మాటలు పంచుకొని మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఇదంతా మీతో జరుపుకోవాలన్న ఆశ కాబట్టి మీరందరు చూస్తున్నారు. మీ అందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి పాట ద్వారా దేవుని నామాన్ని కనపరుద్దాం.